వరాహమూర్తి బాగా చూడు, ఇద్దరి జీవితాలు అర్ధనారీశ్వరుడి శరీరంలో ఒకటైపోవాలి, అలా పెట్టు ముహూర్తం. సర్లేదు, పెద్ద పోజు, గాండీవం పట్టే వాడి దగ్గర నుంచి గార్డ్ చేసేవాడి దాకా పెద్ద సైలెన్స్ పోజు. సరే చూడు. అయ్యా, ఇది దిలీప్ బాబు జాతకం అంటారా? అవునయ్యా, జనార్దన్ రావు గారు ఇచ్చారు, స్వయంగా నేను తెచ్చాను. ఇప్పుడేమిటి? తీసుకెళ్లి ఏ పెంటగొప్ప మీద అయినా పారేయండి. వరాహమూర్తి, దీనికి ఇంత ఉగ్రులు అవుతున్నారు? జాతక ఫలితం చెప్పానంటే ఇక ఎందుకులేండి? నా నోటితో నేను చెప్పను, ఎవరన్నా నా పిలిపించుకుని చెప్పించుకోండి. వరాహమూర్తి ప్లీజ్, వరాహమూర్తి ప్లీజ్. ఇదిగో అసలు విషయం చెప్పకుండా నువ్వు డొంక తిరుగుడుగా మాట్లాడావంటే ఆ ముందున్న రెండు పళ్ళు పీకించేసి నీకు అన్నం రక్కన్న చేసేస్తాను. ఆ పని చేయండి, మీరే పళ్ళ డాక్టర్ అనుకుని కళ్ళు మూసుకుంటాను. అంతేగాని ఆ ముష్టి ముదనష్టపు మాట నా నోడుతో చెప్పను, చెప్పలేను, చెప్పలేను, చెప్పలేను. అమ్మగడు మాట, ఇవాళ నీకేమైందయ్యా? నాకేమీ కాలేదు బాబు, ఒకటి తక్కువ వందేళ్ళు బ్రతికే నాకేమీ కాదు కూడా. మీ బ్రతుకు గురించే నా బెంగంతారు. వరాహమూర్తి, తాలింపులో కరివేపాకును వేయించినట్టు నీ సస్పెన్స్ తో నన్ను వేయించుకు తినేకయ్యా. అది తొలకరి జల్లో వడగళ్ల వాను తొందరగా నా నిద్ర కురిపించవయ్యా. ఏమవుతుంది నా కూతుర్ని దిలీప్ బాబుకి ఇచ్చి పెళ్లి చేస్తే ఏమవుతుంది చెప్పవయ్యా? ఆ కుర్రాడు అల్లుడుగా మీ గుమ్మంలో అడుగు పెట్టిన 60 రోజులు తిరగకుండా మీ ఆస్తి హారత కర్పూరంలా ఆరించిపోతుంది. కార్ యాక్సిడెంట్ లో మీ కాలు విరిగిపోతుంది. బిక్కవోలు రైల్వే స్టేషన్ లో దిక్కులేని అక్కుపక్షిలే మీరు అడుక్కు తింటారు.